పాత్ర సృష్టి 1వ భాగం పరిశీలన అర్థం చేసుకొనుట క్రియేటింగ్ ఏ క్యారెక్టర్ పార్ట్ 1 అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్. అందరికీ వందనాలు. నేను థియేటర్ ఆర్ట్స్ సంబంధిత గ్రంథాల నోటిని మీద వ్రాశాను. అందులో ఒకటి నటనకు నాంది, ఇంట్రడక్షన్ టు యాక్టింగ్. ఇందులో 7 పాఠాలు ఉన్నాయి. నాటకరంగం, నటులు, ఇతరులు, నాటకరంగంలో పారిభాషిక పదాలు, రంగస్థలము, దిక్కులు, నటుని శ్వాస స్వర సాధన, నటుని శరీరక సాధన, పాత్ర సృష్టి 1-2 భాగాలు మొదలగునవి ఉన్నాయి. నేను 2002లో అమెరికా పర్యటించినప్పుడు సేకరించిన గ్రంథాలు, సేకరించిన విషయాలు మొదలగునవి ఇందులో వివరించాను. 3వ తెలుగు మహాసభల్లో నేను ప్రసంగించిన పత్రం కూడా ఉంది. శ్రీ కంపా చెన్నకేశ్వరరావు, ఇంజనీర్, రచయిత, ముందు మాటలు వ్రాస్తూ అంతర్జాతీయ నాటక ప్రమాణాలను అంచనా వేయగలిగిన అతి తక్కువ మంది తెలుగు నాటక రంగ నిపుణులలో రాజుగారు అగ్రగణ్యులు అనేది నిర్వివాదాంశము అంటూ ఆప్తవచనం పలికారు. పాత్రను సృష్టించడానికి ఇందులో 2 పాఠాలు ఉన్నాయి. అవి పాత్ర సృష్టి 1వ భాగం పరిశీలన అర్థము చేసుకొనుట, క్రియేటింగ్ ఏ క్యారెక్టర్ పార్ట్ 1, అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్, నటనకు మూలం రంగస్థలం మీద మరో వ్యక్తిని సృష్టించటం, పాత్ర సృష్టి ప్రారంభానికి అవసరమైన నేర్పు, విజ్ఞానం, నేర్చుకోవాలి, మనోహరమైన పాత్ర రంగస్థలం మీద సృష్టించడానికి నటునికి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలో ఏ ఒక్కటో నిర్వహించలేదు. ఇది మిక్కిలి పరిశీలించి వెల్లడించవలసిన విధానము కావటం వల్ల ఇది నటులను ఆధారాల కోసం తమని తాము పరిశీలనలో పెట్టి ముందుకు సాగనిస్తుంది. నాటక ప్రతి పాత్రను సూచిస్తుంది, స్వరూపాన్ని ఇస్తుంది. దీన్ని బట్టి నటుడు పాత్రకు జీవం పోస్తాడు. నాటక ప్రతిని విభజించి ఏ చర్చ చేయాలన్నా అన్నింటికంటే ముందుగా వచ్చేది ఈ పాఠము, పాత్ర సృష్టి అని మీరు గుర్తించగలరు. కేవలం నాటక ప్రతిలో వాక్యాలు బట్టి పట్టి రంగస్థలం మీద అటూ ఇటూ తిరగటం అంత తేలికే నటన అయితే ఈ పాఠాలు ఏవి మీకు అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ నటించి వేయగలరు. ఏ విధంగా పాత్ర సృష్టి చేయాలో తెలుసుకోవటం ప్రారంభించాలంటే మంచి మార్గం పాత్ర సృష్టి మీద ప్రచారములో ఉన్న అనేక కల్పిత పురాణాలు గురించి జాగ్రత్త పడటం మంచిది. కల్పితం 1, మంచి నటులు తమ పాత్రలుగా అవుతారు. నిజం ఏమిటంటే ఏ నటుడైనా పాత్రగా అవ్వాలనుకుంటే
వాళ్ళకి దర్శకుడు అక్కర్లేదు, వాళ్ళకి పిచ్చు ఆసుపత్రి వైద్యుడు అవసరం అవుతుంది. నాకు ఓ తెలివైన దర్శకుడు చెప్పాడు, గొప్ప నటులు తాము నిజంగా వ్యక్తులుగా ఉంటూ తమ ఉపరితలం మీద నటించవలసిన నాటకంలో పాత్రను ఆపాదించుకుంటారు. కల్పితం 2, నాటక పరిధిలో పాత్ర గురించి సంపూర్ణంగా వివరించబడి ఉంటుంది. నిజం ఏమిటంటే పాత్ర ఏమి మాట్లాడేది సంపూర్ణంగా వివరించబడి ఉంటుంది. స్టేజ్ డైరెక్షన్స్లో కొంత వివరాలు ఉంటాయి, పాత్రల పట్టికలో కొన్ని విషయాలు పాత్ర గురించి చెప్పబడి ఉంటాయి, అయినా ఎక్కువ భాగం ఏది పాత్ర సృష్టించే నమ్మకాలు నాటక ప్రతిలో ఉండవు. మీ గురించి ఎవరైనా నాటకం రాశారని ఊహించుకోండి. మీ యొక్క మిశ్రమ గుణాలను కొన్ని వాక్యాల సముదాయాలలోని కొన్ని పేజీల మాటల్లోని గొప్ప నాటకకర్త అయినా పూర్తిగా వర్ణించటం సాధ్యమా? రచించిన నాటక ప్రతి నటునికి మిత్రుడు, పాత్ర సృష్టించడానికి నమ్మదగిన మార్గదర్శి, కానీ నటుడు తన యాత్ర కొనసాగించవలసిందే. కల్పితం 3, పాత్ర సృష్టించడంలో ఎక్కువ పనిని దర్శకుడే చేసి వేస్తాడు. నిజం ఏమిటంటే నటుడు పాత్ర సృష్టించడానికి తప్పక దర్శకుడు ప్రధానముగా సహకరిస్తాడు. నటుని యొక్క పాత్ర స్వభావములోనూ గొప్ప నాటక కథలో నటుడు పాత్రకు సరిపోయినది వాటి గురించి అమూల్యమైన పరిజ్ఞానము దర్శకుడు అందిస్తాడు. నటుడు మీద బాధ్యత ఉన్నప్పటికీ కష్టించి పనిచేయటం మీద పాత్ర జీవం పోసుకుంటుంది. కల్పితం 4, పాత్ర సృష్టి ఉద్వేగంతో ఆరంభమవుతుంది. నిజం ఏమిటంటే ఈ నాటక భాగంలో సంతోషంగా నటించాలా విచారంగా నటించాలా అనే అనుభవం లేని నటులు తరచుగా దర్శకుడుగా నన్ను అడుగుతున్న ప్రశ్న, ఏ ఉద్వేగంతో నటించాలని మాత్రమే ఆలోచించే నటులు పాత్ర సృష్టి ఏమాత్రం చేయలేడు. ఇంకొక విధంగా నటుడు దుస్తులు ధరించినట్టే ఉద్వేగాన్ని కూడా తన మీద వేసుకున్నట్లే అవుతుంది. పాత్ర సృష్టి దుస్తులు ధరించిన దానికంటే చాలా ఎక్కువ. ఆ దుస్తులు గుడ్డదైనా ఉద్వేగందైనా కావచ్చును. దీని అర్థం పాత్ర చిత్రణకు ఉద్వేగం అవసరం అని కాదు, సన్నివేశాల్లో పాత్ర ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి సహజంగా ఈ ఉద్వేగాలు జనించాలి. పాత్ర సృష్టించడాన్ని 2 పాఠాలుగా విభజించటమైంది. 1, ప్రత్యేకమైన పాత్ర మీద పనిచేయాలంటే నటుడు ముందుగా
తన సామర్థ్యాన్ని, సంపాదించున్న విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం. రెండు, ఈ సామర్థ్యాన్ని ఆచరిస్తూ ఈ రంగస్థలము మీద ప్రత్యేకమైన పాత్ర సృష్టించడానికి నటులు ఉపయోగించే శిల్పము గూర్చి రెండో పాఠం చెప్తుంది. పాత్ర సృష్టించడానికి నటునికి ఏ విధమైన వ్యక్తిగత సామర్థ్యం, విజ్ఞానం కావలెనో సునిశితంగా పరిశీలించే బుద్ధి కావలెను. ఎ కీన్ సెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. నటులు రంగస్థలం మీద మరో వ్యక్తిగా అవుతాడు. ఈ కష్టమైన పని పూర్తి చేయడానికి నటులకు పుస్తక భాండాగారమంత సమాచారం ఉంటే అందులోంచి ఆలోచనలు లేదా ఉపాయములను సమీకరించుకోవచ్చును. మీకు మీరుగా ఇటువంటి పుస్తక భాండాగారము నెలకొల్పుకోవాలంటే మీ చుట్టూ ఉన్న జనాన్ని పరిశీలించటం, అబ్జర్వేషన్ నుంచి మంచి విధానము జాగ్రత్తగా వాళ్ళను పరిశీలించడం, వాళ్ళు ఏ విధంగా కదులుతారు, మాట్లాడుతారు అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. అనేక పరిస్థితుల్లో జనం ఏ విధంగా ప్రతిచర్యలు చేస్తారో పరిశీలించాలి. మాట్లాడే స్థాయిలో భేదాలు, వ్యక్తి ఎప్పుడు ఉద్వేగాలను బానిసవుతాడో వినాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ చేతుల కదలికలు పరిశీలించాలి, అబ్జర్వేషన్ చేయాలి. ప్రతిదినం సంఘంలో మన ప్రతి కదలికలు చూసుకోవటానికి మన మనుషులంగా మనతో పాటుగా ఓ పెద్ద అద్దాన్ని కూడా పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. మనకి మనం చూసుకోలేకపోవచ్చును, కానీ ప్రపంచం ఏర్పాటు చేసిన అద్దం చూస్తూ ఇతర వ్యక్తుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చును. ఈ సమాచారం ఏ విధంగా తర్వాత ఉపయోగపడుతుంది? కన్న కూతురు చనిపోయిన విచారంలో ఉన్న ఒక పాత్రను ఒక నటి సృష్టిస్తోందని అనుకుందాం. ఈ నటికి పిల్లలు లేనే లేరు, కానీ కొంతమంది తల్లులయ్యి తమ పిల్లలతో ఉండటం చూసింది. నటి తాను పరిశీలించిన ఈ తల్లి చూపిన ప్రేమ, అంకితభావం నటికి సహాయపడింది. అప్పుడే కన్న కూతుర్ని పోగొట్టుకుని విచారంలో ఉన్న పాత్రని అర్థం చేసుకుంది.